चंद्रबाबु नायडु कदा कापुलनु मोसं चेसिंदि मोसं चेसिंदि पार्टनर्नि प्रश्निंचालि कदा एंदुकु प्रश्निंचलेदु इवाल पैगा वैएसआर कांग्रेस पार्टीलो उन्नटुवंटि कापुल्नि मीरेट कोम्मु गास्तारु కాపుల్ని మోసం చేశాడు కాపుల్ని వద్దన్నాడు కాపుల్ని మాకు రిజర్వేషన్ ఇవ్వనన్నాడు కాపులకు రిజర్వేషన్ వ్యతిరేకించాడని చెప్పి మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికలకు సంవత్సరం కంటే పైబడి సంవత్సరం పైబడి ఆయన ముందే ఏం చెప్పాడు సంవత్సరం కన్నా ముందు చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు కాపులకు రిజర్వేషన్ ఇస్తానని ఎవరన్నా అంటే అది మోసం చేయడమే యాభై శాతం పైబడి రిజర్వేషన్లు ఇచ్చే అధికారం హక్కు సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా తీర్పులకు లోబడి ఇచ్చే అధికారం ఎవరికి ఏ ప్రభుత్వానికి లేదు కాబట్టి అది నా చేతుల్లో లేదు నేను ఇవ్వలేను నా చేతుల్లోది కాపుల సంక్షేమం కోసం సంవత్సరానికి 2000 చొప్పున 5 ఏళ్ళు 10000 కోట్ల రూపాయలని ఖర్చు వెచ్చిస్తాను నాకు అవకాశం ఇవ్వండి కాపు సోదరులని చెప్పి మాట్లాడాడు చంద్రబాబులాగా నేను మిమ్మల్ని మోసం చేయను ద్రోహం చేయను అటువంటి లక్షణం నాకు లేదు చంద్రబాబులాగా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు జగన్ మోహన్ రెడ్డి గారు దానికి ఏంటి తప్పు ఏంటి నిజాయితీగా మాట్లాడాడు ఎన్నికలకు ముందు ఓట్లు అయ్యాక చెప్పలా ఎన్నికలకు ముందు చెప్పాడు తమ్మున నాయకుడు నిజాయితీగా మాట్లాడాడు నిజం మాట్లాడాడు ఆ నిజం నచ్చింది కాపులకి నీ పార్ట్నర్ నువ్వు కలిసి ఎన్నికల మానిఫెస్టోలో కాపుల్ని బీసీలు చేస్తామని చెప్పి మీరు మోసం చేస్తే నేను మోసం చేయటం నా చేత కాదు నేను చేయను ఇది చేయలేను ఇది చేస్తానని చెప్పినటువంటి నిజాయితీ నచ్చింది కాబట్టి కాపులు అత్యధిక మంది జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచారు ముఖ్యమంత్రి చేయటానికి దోహదపడ్డారు మీరేం చేశారు మీ ఇద్దరు కలిసి మోసం కదా చేసింది దగా కదా చేసింది కాపుల్ని దగా చేసింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కదా ఇవాల్ కాపు రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారని చెప్పని నిందేస్తాడు ఇంత దుర్మార్గంగా అసత్యాలు చంద్రబాబు కోసం బరితెగించి ఎటువంటి అబద్ధాలు మాట్లాడటా కూడా వెనుకాడకుండా అబద్ధాలు ఆడుతున్నాడు ఇంకా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తాడు కాపుల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి మాట్లాడతాడు భీమలా నాయక్ సినిమా 30 కోట్లు నాకు నష్టం కలిగించారంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు భీమలా నాయక్ సినిమాకంటే ఆయనకి 30 కోట్ల నష్టం కలిగించారని మాట్లాడతాడు నేను పవన్ కళ్యాణ్ గారు సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాను ఒక్క ఆంధ్రప్రదేశ్లో మీకు 30 కోట్ల నష్టం వస్తుందంటే అసలు మీ సినిమా మార్కెట్ ఎంత మీ జీవితంలో ఇప్పటి వరకు 100 కోట్లు షేర్ దాటినటువంటి సినిమా ఏదన్నా ఉందా ఆంధ్ర తెలంగాణ కలిపి లేదా ఆంధ్రాలో దాటిన 100 కోట్లు దాటిన సినిమా ఏమైనా ఉందా మీ మార్కెట్ ఎంత పెట్టుబడి ఎంత పెట్టారు ఆ సినిమాకి నష్టం రావటం అంటే లెక్కలు చెప్పనండి ప్రొడ్యూసర్ గారిని పెట్టుబడి ఎంత పెట్టారు సినిమా ఖర్చు ఎంత అయింది తీటాకి రెమ్యునరేషన్ ఎవరెవరికి ఎంత ఇచ్చారు బ్లాక్ ఎంత వైట్ ఎంత సినిమా కలెక్షన్లు ఎంత దా లెక్కెట్టుకున్నారండి సినిమా బాగుంటే ఆడుద్ది కానీ జనం చూస్తారు కానీ సినిమా బాగోపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు జనాల్లో పంపిస్తాడు ఏంటి సినిమాకి వెళ్ళండి సినిమాకి వెళ్ళండి లేకపోతే భీమలా నాయక్ సినిమా చూస్తే ఇదిగో ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటిస్తుందా ఎదురు డబ్బులు ఇస్తామని చెప్పని సినిమా బాగుంటే చూస్తారు చిరంజీవి గారు నువ్వెవరైతే ఎవరి దయతో ఎవరి భిక్షతో అయితే సినిమాల్లోకి వచ్చి ఈ స్థాయిలోకి వచ్చావో నటుడిగా ఆ పేరు మర్చిపోయి నేను ఒక కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకోవడమే తప్పితే నేను చిరంజీవి తమ్ముడని ఈ రోజు దాకా చెప్పుకుంటాకి సిగ్గుపడేటువంటి నువ్వు ఆ చిరంజీవి ఆ మహనీయుడు ఈ వయసులో 60 ఏళ్ళ వయసులో వాల్తేరు వేరే సినిమా తీస్తే సినిమా బాగుంది బ్రహ్మాండమైన కలెక్షన్లు వచ్చినాయి నువ్వు కూడా సినిమా బాగా తీ చూస్తారు జనం సినిమా బాగా తీయం మనకు రెమ్యునరేషన్ తప్పితే సినిమా ఎట్టా ఉందా మనకు అక్కర్లేదు చీప్గా సినిమా జుట్టేయాలి ఎందుకు వస్తుంది ఒకసారి ప్రశ్నించుకో ఇవన్నీ ఈ సినిమా బాగు బస్సులు పెట్టి జనాలు తోలుతాడు సినిమాల్లోకి ఇదో కొత్త వాదనలాగా ఉంది మంచిగా తీ చిరంజీవిరాగా వాల్తేరు వేరే తీశారు కదా వాల్తేరు వేరేలాగా మంచి సినిమా తీ జనం డబ్బులు వస్తాయి ప్రొడ్యూసర్కి
మనేమో మన 50యో 70యో మన సంకల జేబులో వేసేసుకుంటాం బ్లాక్ వైట్ కలిపి అసలు మార్కెట్ టైం అంత 100 కోట్లు లేదు కదా 30 కోట్లు లాస్ ఎక్కడి నుంచి వస్తది ఏనాడు 100 కోట్లు దాటింది మనకి బాగా దున్నేసిన సినిమా ఏదైనా 100 కోట్లు దాటిందా పచ్చి మోసపు మాటలు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కులాన్ని రెచ్చగొట్టాలి ना सिम नी सिम बहुत चूंतर बागोपे एवड सिंते चरंजीगर सिम बे चूडर बे चूर अंत बाले चूड़े दाखिल जगनमोहन रेड्डी गारु वाले अद्भुत ब्रह्मांडे एंटरटन अदरपा चूसर मन तीन सिम तीन मुझे मंजी सिम अब माटाड़ेमो अन्नी डब्बिंग सिनेमालु कापी सिनेमालु अक्कड़ सिनेमालु इक्कड़ सिनेमालु जनम आल्रेडी ओटीटीलो वच्चेसिनी नुव्वु ए भाषलो तीसिना ओटीटीलो चूस्तुन्नारु जनम चूसेसिन सिनेमा तीसि मनम एं चेस्तां मंचि कथ एत्तुको मनमेमो एदोटि सिनेमा एदो भाषलो डब्बिंग चेसेयालि एदोटि रीमेक् चेसेयालि सुट्टेसेयालि गबगबा डब्बुलु लोपलेसेसुकोवालि ई यात्रलो मनम उंटे सिनेमा एंदुकु बागुंटदि